హలో అండి, నేను డాక్టర్ మహీధర్ వలేటి. నేను ఒక సీనియర్ లాప్రోస్కోపిక్ అండ్ బ్యారియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్ ఇన్ హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్స్ ఇన్ నానక్రామ్ కూడా. సో నేను చేసే ప్రొసీజర్స్తో ఏంటంటే, ఉండాల్సిన వెయిట్ కంటే 25 నుంచి 30 కేజీల వరకు ఇన్ ఎక్సెస్ వెయిట్ ఉన్నవాళ్ళు, ఐడియల్ వెయిట్ కంటే అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ బిఎంఐ మోర్ దాన్ 32 ఉన్నవాళ్ళకి యూజువల్గా బరువు తగ్గే ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాము. అది నా స్పెషాలిటీ యాక్చువల్గా. దీనివల్ల బరువు తగ్గి మనిషి అందంగా కనిపించడమే కాకుండా అసోసియేటెడ్ కోమాబిడిటీస్ అంటాం, అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కార్డియక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, రోజు మన వెయిట్ మన మీద పట్టడం వల్ల మోకాళ్ళ నొప్పులు, తుంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. గర్ల్స్ చాలామంది ఇన్ పీసీఓడి అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అని చెప్పి హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చి కన్సీవ్ అవ్వకుండా, అంటే గర్ల్స్ యంగ్ గర్ల్స్ ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది చాలా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళల్లో. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకుండా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాపినియా అంటాం, అది ఉండే అవకాశం ఉంటుంది. ఇదే బరువు తగ్గితే గనక బేసిక్గా మనిషి అందంగా కనిపించడమే కాకుండా ఈ అసోసియేటెడ్ కోమాబిడిటీస్, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ డయాబెటీసు, హైపర్ టెన్షను, హార్ట్ ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోవటం, ప్రెగ్నెన్సీ రాని గర్ల్స్కి మళ్ళీ తిరిగి ప్రెగ్నెంట్ అవ్వటం, ఆ తర్వాత నైట్ ప్రాపర్గా నిద్ర పట్టడం, ఈ స్లీప్ యాప్నియా అంటే మరి నైట్ గురక తగ్గిపోయి ప్రాపర్గా నిద్ర పట్టడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో డైటు, ఎక్సర్సైజు లాంటి ప్రయత్నాలన్నీ చేశాక అప్పటికి కూడా వెయిట్ తగ్గని వాళ్ళకి ఈ ప్రొసీజర్ మనం రికమెండ్ చేస్తామన్నమాట. ఎస్పెషల్గా ఇది కాంటినెంటల్ హాస్పిటల్స్లో మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటాం, అంటే వన్ ఆఫ్ ద టాప్ సెంటర్స్ ఇన్ ద కంట్రీ నడుపుతా ఉన్నాము, అండ్ ఐఎమ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ దట్ ఇన్ కాంటినెంటల్ హాస్పిటల్స్. ఎవరైనా సరే దీన్ని ఇలాంటి ఎక్కువ ఈ ఒబిసిటీ అండ్ డయాబెటీస్తో బాధపడేవారు, యాక్చువల్గా యు కమ్ అండ్ ట్రై, అండ్ యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్, అండ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. థ్యాంక్ యూ.